హలో అండి, మినపట్టు వంకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలు మనం తీసుకున్న వంకాయ క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేగాక అందులో ఒక అరకేజీ వంకాయ ముక్కలు ఇక్కడ వేసామన్నమాట. సో ఇంకా మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి ఆ పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది పచ్చడికి. ఇక్కడ ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసాము. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి వీటిని బాగా మగ్గించాలండి. ఇవన్నీ కూడా వంకాయ ముక్కలన్నీ మగ్గిపోయాక వీటిని మనం పక్కకు తీసి పెట్టుకుందాము. ఇందులో మనం పులుపుకి చింతపండు వేయట్లేదండి. ఇక్కడ మనం దానికి బదులుగా టమాటా మరియు మామిడికాయ తురుము వేస్తున్నాము. ఆ పులుపుతోనే ఈ పచ్చడి అంతా కూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్. ఇక్కడ ఒక 2 టమాటాలు మళ్ళీ మనం ఇక్కడ మగ్గించుకుంటున్నాం అదే బాండీలో వేసుకొని. ఇలాగా కాస్త పేస్ట్లా అయిపోతే తీసేసుకుందామండి. ఇక్కడ ఒక చిన్న మామిడికాయని తురిమి పెట్టుకుందామన్నమాట. మీకు ఇంకా పులుపు కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ మనం గ్రైండ్ చేసేసుకుందామండి. వంకాయ మగ్గించిన వంకాయ ముక్కల్లో ఈ మామిడి తురుము వేసేసి గ్రైండ్ చేసుకొని తర్వాత టమాటాలు కూడా వేసి గ్రైండ్ చేసేసుకుంటే మనకి వంకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. దీన్ని మనం తాలింపు వేసుకోవడమే. తాలింపు కోసం నూనె వేసుకొని అందులో తాలింపు దినుసులన్నీ వేసేయడమే. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని పచ్చడిని వేసేయడమేనండి. ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీన్ని మనం ఇక్కడ మినపట్టులోకి తింటున్నామన్నమాట. ఈ మినపట్టు వంకాయ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇందులో మనం ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాము. నీళ్లు ఇంతే యూస్ చేయాలండి. ఇందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసి మనము ఈ మినపప్పుని ఇందులో కలుపుకోవాలండి. చూసారా అంత గట్టిగా మనం కడిగేటప్పుడు కొన్ని తొక్కలున్నా పర్లేదు, ఈ ఎట్టుకు అది టేస్ట్ని ఇస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఎట్టుకు మనం ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయమన్నమాట. సో ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు, లైట్గా ఉంటుంది. ప్యాన్లో మనం ఆయిల్ని అలాగ బ్రష్ చేసాం మొత్తం అంతా. తర్వాత ఈ అట్టును ఇలాగా వేసుకోవాలండి. మినపట్టు చాలా హెల్దీ అండి. సో ఇదంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ వేసుకొని తర్వాత మనం నెక్స్ట్ సైడ్ కూడా తిప్పేసి ఇది కూడా కింద వైపు బాగా కాలాలంటే ఇలాగ గట్టిగా తడితే కింద కూడా బాగా కాలుతుందండి. సో ఇంకా మనకి ఇది కూడా అయిపోయిందండి, మినపరొట్టె తీసేయడమే. సో దీంట్లోకి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి, చాలా హెల్దీగా ఉంటుంది ఈ మినపట్టు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చల్లారాక ఇలా కట్ చేసుకొని తినేయడమే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.